అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో సంఘము అత్యంత క్రూరంగా హింసించబడింది. ఇలా హింసించబడినటువంటి ఈ సంఘము 300 సంవత్సరాల వరకు సంఘం భయంకరంగా హింసలు పాలయ్యిందండి. 300 సంవత్సరాలు. ఇక 300 సంవత్సరాలు దాటిన తర్వాత రోమాలో కాన్స్టెంటిన్ అనేటువంటి ఒక రాజు పరిపాలించడం ప్రారంభించాడండి. రోమాలో క్రీస్తును అంగీకరించినటువంటి ఒక రాజు చక్రవర్తి రోమాను పరిపాలించడం ప్రారంభించిన తర్వాత రాయితీలు ఇచ్చాడు క్రైస్తవులకి, వాళ్ళని వాదార్చడానికి, వాళ్ళని వాదార్చి వాళ్ళని మళ్ళీ సంఘంలోనికి ఆహ్వానించడానికి. ఏం చేశారంటే ఈ కాన్స్టెంట్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు క్రైస్తవులకి ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చాడు, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చాడు, క్రైస్తవులకు మంచి రాజు వచ్చాడనేటువంటి పేరు సంపాదించాడు. ఎప్పటి వరకు 30వ ఏట నుండి 300 సంవత్సరాలకి కాన్స్టెంట్ అనేటువంటి ఒక రాజు వచ్చిన తర్వాత రోమాను పరిపాలించడం ప్రారంభించాడు. ఇక రోమాను పరిపాలించడం ప్రారంభించిన తర్వాత ఈ కాన్స్టెంట్ అనేటువంటి ఈ రాజుగారు ఏం చేశారు అంటే అదే 300 సంవత్సరాల సుమారులో అతడు ఇక పాస్టర్ని ఫాదర్లు అనడం ప్రారంభించాడు. ఫాదర్లు వాళ్ళెవరు? ఫాదర్లు అని అనడం ప్రారంభించాడు. ఫాదర్లు, గురువులు, పోపులు పుట్టుకొచ్చారప్పుడు, ఎప్పుడు? 300 ఏట్లో. ఇప్పుడు ఈ రోమాలో ఉన్నటువంటి సంఘాలకు రోమన్ క్యాథలిక్ అనేటువంటి పేరు వచ్చింది. అప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది అంటే అది 300 సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ అనే దానికి ఆరంభమయ్యింది. ఆరంభం అవడానికి మూల కారణం కాన్స్టెంట్ అనేటువంటి ఒక రాజు గారు. ఇక ఈ రోమన్ క్యాథలిక్ ఎలా ఉండేది అంటే ప్రత్యేకించి ఈ రోమన్ క్యాథలిక్లో వాక్యము కంటే ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారండి. మీరు బాగా వినాలి మీరు సబ్జెక్టు. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు అంటే ప్రత్యేకించి యేసుక్రీస్తు సిలువేసిన దినము అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 ప్రారంభించి పునరుద్ధారుడైనటువంటి సమయం వరకు ఇంచుమించు 40 పట్టింది. బాగా కాలిక్యులేట్ చేస్తే యేసుక్రీస్తు సిలువేసినటువంటి సమాధిలో పెట్టినటువంటి సమయము నుంచి యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై ఆదివారమున తెల్లవారుజాములు లేసేటువంటి ఆ సమయాన్ని కాలిక్యులేట్ చేస్తే అది 40 అయ్యేసరికి దానినే లెంటు అన్నారు. లెంట్ అవర్స్. లెంట్ అంటే శ్రమలు కాదు. లెంట్ అంటే లాటిన్ పదంలో ఏమంటారు అంటే లెంటు అంటే లాటిన్ పదంలో దాని యొక్క భావం ఏంటి అంటే ప్రత్యేకించి ప్రియమైన వారన నలభై అని అర్థం. అర్థమైందా? ఈ 40 ప్రాముఖ్యత చెబుతున్నాను నేను. ఈ లెంటు అనేది యేసుక్రీస్తు వారు సమాధి చెయ్యబడినటువంటి సమయము నుంచి యేసుక్రీస్తు వారు ఆదివారమున తెల్లవారుజాములు లేసినటువంటి సమయం వరకు లెంట్ అవర్స్ అనేవారు. ఈ లెంట్ అవర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఒక సంస్థ మొట్టమొదటగా ప్రారంభించింది. అంటే లెంట్ అవర్స్ను లెంట్ డేస్గా చేశారు. అంటే అర్థమేంటి? 40 40 చేసేసారు. మీకు అర్థమైందా? దీనికి కూడా ఎలా కాలిక్యులేట్ చేశారంటే ఆ రోజుల్లో యూదులకి పస్కా పండుగ ఉందండి. దేవుడు చేయమన్న పండగ యూదులతో పస్కా పండగ చేయించాడు. తర్వాత కాలంలో పస్కా పండగ వద్దు, యేసుక్రీస్తు బలి ఇవ్వడమే పస్కా పండగ. పస్కా పశువు అనేసరికి ఆ పశువు కాదు, పస్కా పశువు అనేసరికి యేసుక్రీస్తు అని తెలియపరచడం జరిగింది. ఇక తెలియపరచడం జరిగిన తర్వాత యూదుల పస్కా పండగ దినమును పురస్కరించుకుని ఇక ఈస్టర్ని పురస్కరించుకుని నలభై దినాలు ఈతువేంపు గెంటేసరికి యూదుల పస్కా పండగ అనేది ప్రతి సంవత్సరం శుక్రవారం వచ్చేది కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు పస్కా పండగనే గుడ్ ఫ్రైడే చేశారు. అప్పుడు పస్కా పండగనే గుడ్ ఫ్రైడే అన్నారు.
ఇప్పుడు పస్కా పండుగ ఏమో ఒక్కొక్క సంవత్సరం ఒక్క రోజు వస్తుంది. పస్కా పండుగ ఇప్పుడు నా పుట్టినరోజు ఉదాహరణ 30వ తారీఖు అండి, 6వ నెల 30వ తారీఖు నా పుట్టినరోజు. 6వ నెల 30వ తారీఖు పుట్టినరోజు, ఆ పుట్టినప్పుడు నేను ఆదివారం పుట్టాను అనుకోండి, వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ 30వ తారీఖు ఆదివారం వస్తుందా? ఏమంటే ఆదివారం వస్తుందా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, చెప్ప కదా. పోనీ యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలో శుక్రవారం నాడు సులువేశారు. ఆ డేట్ కరెక్ట్గా మెన్షన్ చేసుకుని వచ్చే సంవత్సరం ఇదే డేట్లో శుక్రవారం వస్తుందా? అలా 8 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి శుక్రవారం అనేది. ఇప్పుడు యూదులకేమో దినాల లెక్క లేదు, శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా ఏ దినం వచ్చినా పస్కా పండుగను ఆచరిస్తారు వాళ్ళు. కానీ గుడ్ ఫ్రైడే అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా శుక్రవారం రావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు గుడ్ ఫ్రైడే అనేసరికి ఖచ్చితంగా శుక్రవారం రావాలి కనుక శుక్రవారం నాడు ఆచరించాలేనేమో ఈ రోమన్ క్యాథలిక్లు, లేదు లేదు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి దేవుని ధర్మాన్ని కలరాస్తున్నారనేసి యూదులు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ జరిగింది ఆ రోజు. అర్థమైందా? పెద్ద ఫైట్ జరిగిన తర్వాత గుడ్ ఫ్రైడే జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం రోమన్ క్యాథలిక్ వాళ్ళు మొట్టమొదటగా ప్రవేశపెట్టారు. అప్పుడు గుడ్ ఫ్రైడే ప్రారంభమైంది.